studying 5th B. My school name is Sree Chaitanya Tecno School. My branch name is Mansurabad. Today's topic is Dega Sipi Chakravarti. Dega Sipi Chakravarti. Sipi Chakravarti. Sipi Chakravarti. Aapadalo Unnavariki. Aapadalo Unnavalaki. ఉన్నవారికి ఉన్నవారికి సాయం చేసేవాడు సాయం చేసేవాడు ఎవరు ఏది అడిగినా ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు దానం చేసేవాడు ఒక రోజున ఒక రోజున ఒక పావురం వచ్చి ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది ఆయన దగ్గర వాలింది తనను కాపాడమని బతిమాలింది తనని కాపాడమని బతిమాలింది సరే కాపాడతాను అని అని ఆయన మాట ఇచ్చాడు ఇచ్చాడు ఇంతలో ఇంతలో ఒక డేగ వచ్చింది ఒక డేగ వచ్చింది ఈ పావురం నా ఆహారం నేను నేను తినాలి తినాలి దాన్ని దాన్ని నాకు ఇచ్చేయని నాకు ఇచ్చేయని కోపంగా అడిగింది డేగ కోపంగా అడిగింది డేగ పావురాన్ని పావురాన్ని ఇవ్వను ఇవ్వను దానికి బదులు దానికి బదులు ఇంకేదైనా ఇంకేదైనా అడుగు అన్నాడు అడుగు అన్నాడు సిపి చక్రవర్తి సిపి చక్రవర్తి అయితే అయితే పావురం అంత బరువుగల నీ తొడమాంసం ఇయ్యి ఇయ్యి అని అడిగింది డేగ అని అడిగింది డేగ సిపి చక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవైపు పల్లెంలో తన తొడమాంసం కోసివేశాడు ఎంత మాంసం కోసివేసినా పావురంతో సమానం కాలేదు చివరికి తానే త్రాసులో రెండో పల్లెంలో కూర్చున్నాడు పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినేయమని దేగని వేడుకున్నాడు వెంటనే డేగ ఇంద్రుడిగా మారింది పావురం అగ్నిదేవుడిగా మారింది వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు అగ్నిదేవుడు ఇలా అన్నారు సిపి చక్రవర్తి మేము నిన్ను పరీక్షించాలని వచ్చాం ఈ పరీక్షలో నీవే గెలిచావు నీ దానగుణము త్యాగగుణము చూసి సంతోషించాం గొప్పదాతగా భూమిలో నీ పేరు నిలిచిపోతుంది అని దీవించి అదృశ్యమైనారు ఇందులో ఉన్న నీతి ఏంటి ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది దీనికి సంబంధించిన ఈ కథ నీతి ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని అర్థం దీనికి సంబంధించినవన్నీ ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది థ్యాంక్ యూ మ్యామ్.